మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అనధాత్మిక స్వాగతం ముందుగా శ్వేతా శ్వతా గారు బాయ్ కటింగ్ ఎప్పుడు పడితే బాగుంటుంది సాటర్డే సండే చెప్పండి పదిహేడు తేదీ బుధవారం చెన్నై మార్కెట్ సెలవు పద్దెనిమిది తేదీ యథావదిగా అన్ని మార్కెట్లలో కూడా వ్యాపారాలు స్టార్ట్ అవుతాయి పద్దెనిమిది తేదీ వ్యాపారం అయితే రెండు మూడు రోజుల్లో వ్యాపారాలు మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది కానీ కేవలం ఒక బుధవారం మాత్రం చెన్నై మార్కెట్ సెలవు ఉంది బుధవారం తర్వాత బుధవారం నుంచి మనం ఎప్పుడన్నా కోతలు పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు అన్న బాగున్నావా మకర సంక్రాంతి శుభాకాంక్షలు సుధా సుధా గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుధా గారు ఇక ధనికొండ నరసింహారెడ్డి గారు చెరుకులోని తీయదనం పాలలోని తెల్లదనం పతంగులోని రంగుల అందం మీ జీవితంలో ఆనందం నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు అన్న మీ ధనికొండ నరసింహారెడ్డి చాలా చాలా థ్యాంక్స్ అన్న మీకు కూడా మీ కుటుంబ సభ్యులకు మరియు మన వీక్షకులకు అన్నదాతలకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక మనం మరొక ఆడు పరిశీలిస్తే శివకుమార్ గారు అన్నా జీవితం ఎంతో నేర్పించింది నేను గొప్పగా సంపాదించాలని కోరుకున్నా ఎన్ని చేసినా ఎంత ప్రయత్నించినా ఎదగలేకపోయాను చివరికి జీవితం అంటే విలువ తెలిసింది పరమేశ్వరుడు ఎంత రాసుంటే అంతే అని అర్థమైంది మనం చేయదగ్గ పని ఎంత ఎంత చేయగలము ఎంతవరకు నిలబడగలమో అంతవరకే మన పని మిగతాదంతా పరమేశ్వరుడు దయ ఒకటి మాత్రం వాస్తవం అన్ని జన్మలకన్నా మానవ జన్మ గొప్పది మనకున్న దానిలో లేని వాళ్ళకి సహాయం చేయాలి లేదా మన వల్ల మరొక్కరికి ఇబ్బంది కలగకుండా జీవించాలి అంతే డబ్బున్న వాడిని అసూయగా అసూయపట్టడం డబ్బు ఉన్న వాళ్ళని చూసి అసూ పట్టడం ఈ కాలంలో ఎక్కువైపోయింది వాళ్ళకి దేవుడు అలా రాశాడు మనకి ఇలా రాశాడు అంతేకాని కలిగి ఉండకుండా ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అంత వరకే మన పని ఆ పైన దేవుడిదయ నేను ఎన్నో పనులు చేసా ఫెయిల్ అయ్యా అంత కొన్ని రోజులు కష్టాలు ఉంటాయి భరించాలి తప్పదు డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాకూడదు సర్వేజన సుఖనుభవంతు శుభకుమార్ అయితే మంచి కామెంటే పెట్టారు మనం అందరం ప్రయత్నిస్తే జీవితం ఎదగాలనుకుంటాం కానీ అది కొందరికి మాత్రం రాసి ఉంటుంది డబ్బున్న వాళ్ళని చూసి ఈ కాలంలో ఇష్టపడే వాళ్ళు ఎక్కువైపోయారు మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఒకవేళ డబ్బులు లేకపోతే కనీసం ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా అయినా చూసుకోవాలి వాళ్ళ మనసు కష్టపెట్టకూడదు ఉన్నప్పుడు సేవ చేయాలి ఏది చేసినా మన తలరాత మన దైవుడు ఎంతగా మనకు అంతే దక్కుతుంది అని ఆయన కామెంట్ జరిగింది అయితే ఒకటి మాత్రం వాస్తవము అన్ని మతాలు ప్రబోధించేది మానవ సేవే మాధవ సేవ అని ఇక ఇతరుల మనసులు ఒప్పించుకుని ఉండడం కూడా దైవసేవే ఇస్లాంలో అంటారు ప్రతి మనిషి దే హృదయంలో దేవుడు ఉంటాడు ఆ మనిషి హృదయాన్ని గాయపరిచే దేవుడు హృదయం కూడా గాయపడుతుంది భూమి మీద ఉన్న వాళ్ళపైన మీరు కనికరించండి మీ పైన దేవుడు కనుకరిస్తాడని ఇస్లాంలో బోధిస్తుంది మరి హిందూ మతం కూడా మానవ సేవే మాధవ సేవ అంటుంది మతం ఏదైనా ప్రబోధించేది సేవ మాత్రం సేవ గురించే రెండవది నేను జీవితంలో చాలా పనులు చేశాను అన్నింటిలో ఫెయిల్ అయ్యాను మనిషి జీవితం ఎగిసిపడి లేచై కిరటం లాంటిది ఈ సందర్భంలో మనకు అందరూ తెలిసిందే మనమందరూ చాలా మొత్తం ఫేమస్ కేఎఫ్సి చికెన్ మీరు అందరూ వినే ఉంటారు దాని గురించి చూసే ఉంటారు ఆ కేఎఫ్సీని తొట్టతొల ప్రపంచంగా పరిచయం చేసిన వ్యక్తి ఆయన జీవితం అంతా ఏ పనికి వెళ్ళినా కూడా ఆయన ఫెయిల్ అవుతూనే వచ్చాడు చివరికి ఆయన భరించలేక ఆయన చేతగారని చెప్పి వాళ్ళ భార్య కూడా ఆయన విడాకు వెళ్ళిపోయింది నాకు తెలియదు చాలాసార్లు ఆయన ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు కానీ అరవై సంవత్సరాల వయస్సులో ఆయన కేఎఫ్సీ అనే ఆలోచనను ముందు తీసుకొచ్చాడు విజయం సాధించాడు మనిషి జీవితం ఇప్పుడు ఎలా మలుపుతూ ఎవరు ఊహించలేము కాకపోతే నిరాశ నిస్ఫురణలు చెందకుండా డిప్రెషన్ లోను కాకుండా పరిస్థితులు ఎదురెది పోరాడాలి నేనైతే మీకు చెప్తున్నాను సలహాలు అయితే నాకు కూడా డిప్రెషన్ ఎక్కువే కాస్త కష్టం వస్తే మనం కుమిరిపోతాం కానీ కష్టానికి నష్టానికి పరిస్థితులు ఎదురుడి పోరాడేవాడే జీవితంలో ఎప్పుడు అయినా ఏదైనా సాధిస్తాడు ఇదైతే వాస్తవం మొత్తం మీద ఆయన అన్నట్లు దేవుడి రథంతో ఉంటే అంతే ఇక మనం మరొక పరిశీలిస్తే వెంకటగిరి శివప్రసాద్ గారు నమస్తే సైఎస్ షాహతాజ్ అన్న హౌ టు ప్లాంటేషన్ నాసిక్ అండ్ తమిళనాడు శివప్రసాద్ తమ్ముడు నువ్వు అడగాల్సిన అడగాల్సిన వ్యక్తివి కాదు నువ్వే సమాచారం మా అందరితో పంచుకోవాలి ఎందుకంటే నీకు తెలిసిన విషయం నాకు తెలుసు తమిళనాడు నా తమిళనాడు ప్లాంటేషన్ సంగతి ఏమో కానీ ఈ నెల చివరిలో ఫిబ్రవరి తొలి వరకు మాత్రం అక్కడ దిగుమతులు లోకల్ల ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్లాంటేషన్ అయితే ఇప్పుడు కనుక్కోవాలి ఇక మనం మరొక పరిశీలిస్తే హ్యాపీ మకర సంక్రాంతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఇయర్లో రేట్స్ వచ్చే వచ్చేది లేదు అందరూ లాస్ట్ ఇయర్ రేట్స్ చూసి నెక్స్ట్ మార్చ్లో నాటడానికి రెడీగా ఉన్నారు కోలార్ సైడ్ నో ప్లాంటేషన్ నవీన్ నవీన్ గారు నేను నిన్న ఒక వీడియో తోట అప్లోడ్ చేయడం జరిగింది దానికి వచ్చిన కామెంటు వీళ్ళ కన్ఫర్ కరెక్ట్ ప్రవీణ్ అడిగారు వీళ్ళ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి యూట్యూబర్స్ని అడగట అడగకండి రేట్స్ ప్లాంటేషన్ గురించి డాష్ 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 డ్యాష్ ఉన్నారు వాళ్ళని అడగండి మా దగ్గర సమాచారం ఉంటే పంచుకుంటామన్నా దాని గురించి పెద్దగా ఇబ్బంది లేదు కానీ దశాబ్తంగా ప్లాంటేషన్లు అంటే మీలాంటి తర్వాత కామెంట్లన్నా చెప్పాలి ఫోన్లన్నా చేయాలి మనం ఎంత సర్వేలు చేసినా ఏం చేసినా కూడా ఎక్కడ ఏ ఏ ఏదైతే ఎన్ని నాటాడు ఎకరాలు పెట్టాడు ఎవరికి అర్థం కాదు మనం ఎన్ని ప్లాంటేషన్లు దేశంలో సర్వేలు చేసినా ఏమి చేసుకున్నా కూడా టమోటా పంట వాతావరణం పైన వైరస్ల పైన వీటన్నిటిపైన ఆధారపడి ఉంది ధర దైవాదేను అన్న మార్చ్ సెకండ్ వీక్ ఫిఫ్టీన్ ఏకర్స్ ప్లాంటేషన్ జూన్ జూలై టమాటా రేట్స్ చెప్పు అన్న నారాయణ రెడ్డి గారు అన్న పదిహేను ఎకరాలు ఆడతామంటున్నారు సంతోషం మీకంతా అంతా నేను భగవంతుని ప్రార్థిస్తాను ఇది జనవరి మాసం జూన్ జూలై నెలలు వచ్చే రేట్లు సాక్షాత్ బ్రహ్మదేవుడి దిగు నా వలద చెప్పలేను అంత లాంగ్ నాలుగు నెలల తర్వాత ఏం జరగబోతుందో ఏ నిమిషాన్ని ఏం చూడడం ఎవరు ఊహించదురు విధి విలాభం తప్పించుటకై ఎవరు సాహసించదురు టమోటా రేట్లు కూడా అంతే ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం కార్యక్రమం చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేయుడు సయ్య శహతాజ్